ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో సంచలనాలను సృష్టించిన TV9 రవిప్రకాష్ను విపరీతంగా అభిమానించి ఆరాధించి విభేదించిన రమణ గారు ఇప్పుడు మన స్టూడియోలో మన ముందు ఉన్నారు. ఆయనతో ఆయన భావాలను మనం పంచుకున్నాం. హాయ్ సార్. రమణ గారు, ఫోటోగ్రాఫర్గా మీరు మొట్టమొదటి జీవితాన్ని ప్రారంభించి తర్వాత జర్నలిస్ట్ కావాలని చెప్పేసి అనుకున్నారు, దీనికి ప్రేరణ ఎవరు? జర్నలిస్ట్గా కావాలని నాకు ఫస్ట్ నుంచి ఆలోచన లేదు సార్. నాకేంటంటే, నేను చిన్నప్పటి నుంచి అంటే నేను 6th క్లాస్ చదివేటప్పటి నుంచి మా ఇంటి పక్కనే లైబ్రరీ ఉన్నది. 6th 7th క్లాస్లోనే మా ఇంటి పక్కనే లైబ్రరీ ఉన్నది. నేను బుక్స్ బాగా చదివేవాడిని. ఆ తర్వాత నేను కెరీర్ ఫోటోగ్రఫీ ఎంచుకున్న, ఒక 10 సంవత్సరాలు ఫోటోగ్రఫీలో చేసినాక ఒకనొక సందర్భంలో నాకైతే జర్నలిజం మీద, అంటే నేను జర్నలిస్ట్ కావాలని ఎలాంటి అవగాహన కానీ కోరిక కానీ అస్సలు లేదు. ఒక సందర్భంలో నాకు ఒక మంచి మిత్రుడు జనార్దన్ రెడ్డి అని ఉంటాడు, అతనికి నాకు ఒక చిన్న విషయంలో క్రాష్ వచ్చింది. క్రాష్ వచ్చినప్పుడు ఏదో మాట పట్టింపులతో అతని మీద కోపంతో నేను జర్నలిస్ట్ అయినా. వాస్తవంగా నాకైతే అప్పుడు ఆదర్శ భావాలు లేవు. తర్వాత నేను ఆయన మీద కోపంతో ప్రజాశక్తిలో చేరిన. అరే, అతను జర్నలిస్ట్ అయితే నేనేం తక్కువ అనే కోపంతో మాత్రమే నేను జర్నలిస్ట్ అయినాను. కానీ నేను ప్రజాశక్తిలో చేరినాక నేను చిన్నప్పటి నుంచి చదివిన బుక్స్, నాలో ఉన్న భావాలు, ఆ ప్రజాశక్తి అనే పేపర్ నన్ను పెంచింది. నాలో రోజురోజుకు ఆదర్శ భావాలు పెరిగేటట్లు చేసింది. అట్లా నేను జర్నలిస్ట్ అయినా. ఎంతగా ప్రభావితం చేసిన ప్రజాశక్తి నుండి TV9 వైపు మీరు పయనించాలని ఎందుకు అనుకున్నారు? ఇప్పుడు నేను ప్రజాశక్తిలో పనిచేసేటప్పుడు అప్పుడే కొత్తగా ఎలక్ట్రానిక్ ఛానల్స్ వస్తున్నాయి. దాంట్లో జెమిని తేజ టీవీల్లో రవిప్రకాష్ గారిని చూసి, ఆయన ఇంటర్వ్యూలు చూసి ఆయన్ను ఒక హీరోగా భావించిన. ఆయన అంటే ఒక ఆరాధన భావం ఏర్పడింది. ఆ తర్వాత అది చూసే క్రమంలో రవిప్రకాష్ గారు TV9 పెట్టారు. పెట్టినప్పుడు ఒక 3 నెలలు 4 నెలలు వార్తలు పందా చూసి, అరే ప్రజాశక్తి కాదురా మన గమ్యం, TV9లో చేరితే మనం ఆదర్శం వ్యక్తితో కలిసి పనిచేస్తూ, మనం ఆదర్శంగా చూసిన వ్యక్తితో కలిసి పనిచేస్తూ సమాజానికి ఇంకా ఎక్కువ సేవ చేయొచ్చని నేనే అప్రోచ్ అయ్యి ఇష్టంగా TV9లో చేరిన. రవిప్రకాష్ను ఒక జర్నలిస్ట్ హీరోగా భావించి మీరు, అంతగా ఆరాధించిన మీరు, ఆ రవిప్రకాష్ను చెప్పుతో కొట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? ఒక 2-3 సంవత్సరాలు ఆదర్శ భావాలతో పనిచేసినప్పుడు సంస్థ కూడా అలాంటి భావాలతోనే ఉంది. వాస్తవంగా రవిప్రకాష్ గారు కమ్యూనిస్ట్ బేస్ కుటుంబం నుంచి వచ్చారు. ఆయన భావాలు 100% నాకు నచ్చడంతో నేను TV9లో పనిచేయడం కొనసాగింది. కానీ ఆయన కొద్ది రోజుల తర్వాత అదే ఆదర్శాలను అమ్ముకోవడం మొదలుపెట్టినప్పుడు నాలో నేను బాధపడిన మాత్రం నిజం. ఆ తర్వాత కాలక్రమేణా తప్పులు పెరిగిపోతూ అవి కూడా నేను సహించాను. ఎప్పుడైతే కర్నూలు వరదలను, అంటే వరదలు కాదు, అక్కడ ప్రజల్లో కష్టాన్ని కూడా మోసపూరిత వార్తలతో క్యాష్ చేసుకుంటే నేను భరించలేకపోయాను. భరించలేదు అంటేగినా అది నా దృష్టిలో తప్పుల్లో ఇంకా అంతమించి పెద్ద తప్పులు ఇంకేముండవు. అక్కడ డబ్బు కాదు క్వశ్చన్. 100,000 కోట్లు తప్పుడు పనులతో సంపాదించేటోళ్ళు ఉన్నారు. ఈరోజు రవిప్రకాష్ ఆ స్థాయికి పోయినాడు. కానీ వరదల్లో వచ్చినది 1 కోట్లే. ఆ తప్పు అయితే క్షమించరానంత నేరం నా దృష్టిలో. రమణ గారు, కర్నూలు వరదల్లో మోసాలు జరిగాయని అంటున్నారు, అక్కడ ఎలాంటి మోసాలు జరిగాయని మీరు చెప్తారు? కర్నూలు వరదలు సంభవించినప్పుడు అక్కడ మా ఆఫీస్లో ఉండేది 4 స్టాఫ్, 2 కెమెరామెన్లు, నేను, 1 స్టాఫర్. నేను నంద్యాల నుంచి కర్నూలుకి అప్ అండ్ డౌన్ చేసేవాడిని. ఆ రోజు నైట్ కర్నూలులో వరదల్లో నేను కూడా ఇరుక్కుపోయినాను. ప్లస్ మా కెమెరామెన్లో ఒక వ్యక్తి ఒక పల్లె నుంచి రావాలి. ఆ అబ్బాయి కర్నూలుకు సంబంధాలు తెగిపోవడంతో ఆ అబ్బాయి కూడా ఆ రోజు రాలేకపోయారు. మిగతా 2 ఇళ్ళు వరదల్లో చిక్కుకోవడంతో వాళ్ళు ఆఫీస్కి వచ్చి వార్తలు చేసే పరిస్థితే లేదు. అలాంటి పరిస్థితిలో అప్పుడున్న న్యూస్ ఛానల్స్, కొత్తగా వచ్చిన iNews, NTV, TV5 వీళ్ళంతా లైవ్ వ్యాన్లతో
ప్రత్యక్ష ప్రసారాలు చేస్తూ వార్తల్లో దూసుకుపోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో మా టీవీ నైన్లో మా స్టాఫ్ నలుగురు వరదల్లో ఇబ్బంది పడడంతో అసలు మేము వార్తలు ఇవ్వడం కాదు కదా, ఆఫీస్ తెరిసే పరిస్థితే లేదు. మరుసటి రోజుకి హైదరాబాద్ నుంచి ఒక లైవ్ వ్యాన్ వచ్చి వరదల్లో రాలేక కర్నూలు సిటీకి చేరలేక అది మధ్యన బ్రేక్ అయింది. బెంగళూరు నుంచి ఇంకొక లైవ్ వ్యాన్ తెప్పించారు, ఆ వ్యాన్ కూడా మధ్యన చెడిపోయి అది కూడా రాలేదు. సో రెండో రోజు మూడో రోజు కూడా మేము మంచి అంటే వరదల వార్తలు మామూలు వార్తలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో మేము ఉన్నాము. అప్పుడు గుత్తి ఏరియా నుంచి ఒక పోలీస్ ఆఫీసర్ ఫోన్ చేశాడు. ఏమని చేశాడు, సార్ వరదల్లో సర్వీస్ చేయడానికి మా స్నేహితులు ఒక ట్రక్కులో ఆహార పొట్లాలు తీసుకొని వస్తున్నారు, వాళ్ళకి సర్వీస్ చేసిన దానికి ఏమన్నా కవరేజ్ ఇవ్వండి సార్ అని చెప్పి పంపించాడు. వాళ్ళు చెప్పనీకి వచ్చినప్పుడు ఒక బాక్స్లో 25-30 చిత్రాన్నం ప్యాకెట్లు మాకు మేము తినడానికి ఇచ్చారు. ఇచ్చి వాళ్ళు సర్వీస్ చేయమని, వాళ్ళ కోరిక ఏంటంటే వాళ్ళ సర్వీస్ టీవీలో కనపడాలని. కానీ మేమేం చేశాం, ట్రక్కు నిండు ప్యాకెట్లు పంచేవానికి మేము ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని చూపెట్టాం. మేమేం చేశాం, ఆ 25 ప్యాకెట్లు మా ఆఫీస్ మెట్ల పైన పంచి TV9 వరద బాధితులను ఆదుకుంటున్న TV9 క్రూ అని ఆ 25 మాకు ఇతరులు తినడానికి ఇచ్చినటివి మేము పంచి ఫోకస్ చేసుకొని మేమే వరద బాధితులను ఆదుకుంటున్నట్లు ఒక పెద్ద వార్త ఇచ్చాం. తర్వాత అక్కడి నుంచి మధ్యాహ్నం బయలుదేరి అప్పటికి వరదలు ఆగిపోయినాయి. బోట్లలో ప్రజలను తీసుకొని వస్తున్నాయి గవర్నమెంట్ ఆఫీసర్లు, గవర్నమెంట్ అధికారులు, ఎంప్లాయీస్, గవర్నమెంట్ ద్వారా సహాయం పొందడానికి ప్రజలకు సహాయం చేయడానికి బోట్లలో తీసుకొని వస్తున్నాయి. వరదలు అప్పటికే ఆగిపోయి ఉన్నాయి కానీ నీరు నిలబడింది. మేము అందరూ ఎలాంటి వార్తలు ఇచ్చారు, అన్ని ఛానళ్ళు సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వ అధికారులు అలాంటి వార్తలు ఇచ్చాం. మేము తెలివిపరలం కదా, మేము TV9లో అలాంటి వార్తలు ఇయ్యాం. మా విలేకరి కెమెరామెన్ పోతాడు, అదే బోట్లో ప్రయాణం చేసి జనాలు బోటు జనాల దగ్గర ఆగి ఉన్నప్పుడు పోయి క్యూ లైన్లో నిలబడతాడు. నిలబడి ఒక ముసలాయన భుజం పైన చేయి పెట్టి ఒక 2 నిమిషాలు నడుస్తాడు. నడిచి మళ్ళీ అక్కడి నుంచి బోటు దగ్గరికి వస్తాడు. బోటు దగ్గరికి వచ్చి ఒక చిన్న తల్లి చేతులు ఉండే చంటి బిడ్డను ఎత్తుకొని బోటు పైకి అందిస్తాడు. ఇక్కడ ముసలాయన దగ్గర చేయి పెట్టి నడిచిన దృశ్యం, చంటి బిడ్డను బోటు పైకి ఎత్తిన దృశ్యం చూపెట్టి ప్లస్ కర్నూలులో వరదల్లో బాధితులను అంతా అంటే ఇబ్బంది పడే జనాలను ఇవి అవి కలిపి ప్రాణాలకు తెగించి ఈ వరద బాధితులను ఆదుకుంటున్న TV9 క్రూ అని ఒక వార్త. దాని తర్వాత మా ఇంకొక విలేకరి, వాడికి మార్కులు పడ్డాయి కదా వీనికి ఎట్లా, వీడు ఏం చేశాడు, మామూలుగా కర్నూలులో అప్పుడు మొత్తం వరద బాధితులకు 100 మంది సర్వీస్ చేయడానికి విచ్చలవిడిగా ట్రక్కులలో ఆహార పొట్లాలు తీసుకొని వచ్చి పంచుతున్నారు. ఒక ట్రక్ దగ్గరికి పోయి ఒక 25-30 ప్యాకెట్లు ఆహార ప్యాకెట్లు వాళ్ళని అడిగి TV9 వల్ల మాకు ఇవ్వండి అని వాళ్ళకి అడిగారు. అడిగి ఆ ప్యాకెట్లు తెచ్చి వీడు కాలనీలలోకి పోయి ఆ 25-30 ప్యాకెట్లు ఒక గోనె సంచిలో వేసుకొని పోయి ఆ 25-30 ప్రజలకు పంచి గొంతు దగ్గరకున్న నీళ్ళల్లో TV9 విలేకరి ప్రాణాలకు తెగించి ఆహార పొట్లాలు అందజేత పట్టించుకొని ప్రభుత్వం, అది ఒక వార్త. అంటే మేము అడుక్కొని పోయి ఒక 25 ప్యాకెట్లు ఇతరులవి పంచి అవి కూడా మా ముద్రలో వేసుకున్నాం. దీని తర్వాత ఇలాంటి 3-4 వార్తలు. ఇంకొక వార్త ఏంటి, ఒక బోట్లో ఒక 20 ఏళ్ల కుర్రోణ్ణి కూర్చోబెట్టుకొని వాని భుజం మీద చేయి వేసి TV9 రిపోర్టర్ కాపాడిన వ్యక్తి అని, ఈ ఒక్క రిపోర్టరే ఒక 15 మందిని వరదల నుంచి కాపాడినాడని చెప్పారు ఒక వార్త. దీని తర్వాత ఇంకా పుష్కలమైన వార్త ఏంటంటే, అద్భుతమైన వార్త ఏంటంటే, అప్పుడు నావీకి సంబంధించిన హెలికాప్టర్లలో ఆహార పొట్లలు చుట్టుపక్కల ప్రజలకు అందజేస్తుండే మా విలేకరి
ఆ నేవీ ఆఫీసర్ను రిక్వెస్ట్ చేసి, సార్ మేము మీ సర్వీస్ను కవరేజ్ చేస్తామని చెప్పి ఆ హెలికాప్టర్లో ఎక్కాడు. ఎక్కి వాస్తవంగా ఏం చూపెట్టాలి, ఎవరన్నా అయితే వాళ్ళు సర్వీస్ చేసే చూపెట్టాలి. హెలికాప్టర్ పైకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆహార పొట్లాలు విసిరేసేటప్పుడు వీడు కూడా విసిరేస్తున్నట్లు నటించి ఆర్మీ అధికారులతో TV9 కలిసి ప్రజలను ఆదుకుంటుంది అని ఒక వార్త. ఈ ఈ వార్తలతో అద్భుతమైన పేరు, ఇమేజ్, అసలు లైవ్లో లేని వార్తలు కూడా అన్ని మోసపూరిత వార్తలే మేము ఇచ్చినవి. అలాంటి వార్తలు చూపెట్టి అద్భుతమైన పేరు సంపాదించుకున్నాం. ఇక్కడి వరకు మమ్మల్ని ఎవరైనా క్షమించవచ్చు వార్తల వరకు, కానీ మేము ఉత్త వార్తలు ఇస్తే మా గొప్ప లేదు కదా. ఇవి చూపెట్టి ప్రజల ఆర్తనాదాలు అవి ఇవి కలిపి, ఈ 5-6 వార్తలు కలిపి ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు వీళ్ళని ఆదుకోండి అని చెప్పి 2 బ్యాంక్ అకౌంట్ల నంబర్లు ఇచ్చి డబ్బులు వసూలు చేశాం. డబ్బులు వసూలు చేయడం అంటే ఎట్లాంటి డబ్బులు వసూలు చేశాం, ఒక ఆంధ్రప్రదేశ్లో కాదు ప్రపంచవ్యాప్తంగా NRIల దగ్గర నుంచి ఇతర రాష్ట్రాల్లో కూడా స్పందించి మన తెలుగు ప్రజలు డబ్బులు ఇచ్చారు. డబ్బులు ఇవ్వడంలో ఎలాంటి డబ్బులు ఇచ్చారు, చిన్న పిల్లలు హుండీ డబ్బులు కూడా మాకు ఇచ్చారు. హుండీలు పగలగొట్టి కూడా మేము డబ్బు కలెక్ట్ చేశాం. కర్నూలు సంబంధించిన, వరదలకు సంబంధించిన వరుస కథనాలు అప్పుడు వెలువడ్డాయి. ఇవన్నీ కూడా మీరు మోసపూరితము అని చెప్పి మీరు అంటున్నారు, ఇవన్నీ మేము ఎలాగా నమ్మాలి కదా? ఇప్పుడు యూట్యూబ్లో ఒకసారి కొడితే TV9లో, TV9వి కాదు, మా రవిప్రకాష్ గారు జెమినీ తేజ టీవీలో పనిచేసేటప్పుడు కూడా ఆయన చేసిన ఇంటర్వ్యూలు కనపడతాయి. ఇప్పుడు ఒకసారి కర్నూలు వరదలవి వీళ్ళ సాహసాలు ఒకసారి కొట్టమని, అప్పుడు ప్రాణాలకు తెగించి కాపాడినారు, ప్రాణాలకు తెగించి సహాయం చేశారు అని వార్తలు వచ్చాయి కదా. యూట్యూబ్లో ఒక్క వార్త చూపెట్టమనండి, ఇవి ఎందుకు లేవు యూట్యూబ్లో? అవన్నీ మోసపూరితమైన వార్తలు కాబట్టి వాళ్ళ డబ్బులు వసూలు చేసినట్టు ఎక్కడ బయటపడతాయో అని చెప్పి ఆ వార్తలు యూట్యూబ్లో పెట్టలేదు. చేతనైతే ఒక్క వార్త చూపెట్టమనండి, ఈ వరదల్లో వాళ్ళు సహాయం చేసినది, ప్రాణాలకు తెగించి చూపెట్టినది, ప్రాణాలకు తెగించి రక్షించినది ఒక్క వార్త యూట్యూబ్లో ఉందేమో చూడండి, ఒకవేళ చేతనైతే చూపెట్టమనండి రవిప్రకాష్ గారిని. ఓకే, మీరు చెప్పేది కర్నూలులో సహాయక చర్యలు కాకోకుండా TV9 క్యాంపెయిన్ జరిగింది అంటారు. క్యాంపెయిన్ కాదు, క్యాష్ చేసి ఉత్త క్యాష్ కాదు, చెయ్యని సహాయాన్ని చేస్తున్నట్లు చెప్పి చెయ్యని సహాయానికి మార్కులు కొట్టేస్తూ క్యాష్ కూడా చేసుకున్నారు. ఇక్కడ ఒక్క డబ్బే ప్రధానం కాదు, చెయ్యని సహాయం చేస్తున్నట్లు అంటే ఇతరులు ఏం సహాయం చేసినా ఎట్టి పరిస్థితుల్లో మేము చూపెట్టాము, ఇతరులు మాకు తినడానికి ఇచ్చినవి మేము పంచుతున్నట్లు చేసి ప్రచారం చేసుకొని లబ్ధి పొందాం. రవి ప్రకాష్ను చెప్పుతూ కొట్టిన అనంతరం మీరు రవిప్రకాష్కు సరెండర్ అయ్యి అతని కాళ్ళు పట్టుకున్నట్లు కొన్ని వీడియోలు అప్పట్లో హల్చల్ చేసే, ఇంతకు ఆ వీడియోలో ఉన్నది మీరేనా? 100% నేనే, 100% నేనే. నేను ఆయనను మార్పు రావాలనుకున్నాను కానీ ఆయనకు శిక్ష పడాలనుకోలేదు. దానికి నేను చెప్పుతో ఆయనను కొట్టినప్పుడు ఈ ఛానల్ ఆపోజిట్గా ఉండేవాళ్ళు, ఈయనంటే సరిపోయిన వాళ్ళు దీన్ని వాళ్ళకి క్యాష్ చేసుకునే పద్ధతుల్లో దాన్ని వీళ్ళు ఈ ఈ సంఘటనను వాడుకునే పద్ధతుల్లో ఆయన నాకు, నేను పోలీసులు కస్టడీలో ఉన్నప్పుడు నాకు డైరెక్ట్గా ఇతరులను పంపించి నాకు ఫోన్లో మాట్లాడినాడు. ఫోన్లో ఏం మాట్లాడినాడు, రమణ నేను మానసికంగా కుంగిపోతున్నాను, మనం TV9 పెట్టి ఇన్ని రాష్ట్రాల్లో ఉండి కూడా అసలు ఇప్పుడు మన భవిష్యత్తు అగమ్యగోచరం, సంస్థను నువ్వే కాపాడాలి అని చెప్పారు. నేను మార్పు మాత్రమే తీసుకురావడానికి చెప్పుతో కొట్టాను కదా, కానీ ఆ రోజు నేను చెప్పుతో కొట్టిన క్షణం నుంచి నా మనసు 100కి 200% నేను మార్పు తీసుకురావాల్సిన పద్ధతిలో ఇలాంటి చర్యకు పాల్పడడం 100% కరెక్ట్ కాదు అని నా మనసు చెప్పింది. అప్పుడు రవిప్రకాష్ నాకు ఫోన్ చేసి మానసికంగా కుంగిపోయి ఉండాను, సంస్థను కాపాడు అన్నప్పుడు నేను ఒకటే చెప్పాను, సార్ మీరు నన్ను ఇంత బ్రతిమాల అవసరం లేదు, అవసరమే లేదు, ఇప్పుడు నా మానసిక స్థితి నువ్వు వెంటనే ఇప్పుడు కనపడితే ఇప్పుడే నీ కాళ్ళ మీద పడిపోతా, నీలో మార్పు మాత్రమే నేను కోరుకున్నా అని చెప్పాను.
మాటలు మాత్రమే కోరుకున్నా అని చెప్పాను. అప్పుడు నేను పోలీస్ కస్టడీ నుంచి బయటకు వస్తానే నన్ను ముంబై పిలిపించాడు. ముంబై పిలిపించి సంస్థను కాపాడమన్నాడు. నేను సంస్థ కాపాడనికే ముంబైకి పోయినా. అలాంటి పరిస్థితుల్లో ఆయనకు నేను మనస్ఫూర్తిగా నేనే నా ఇష్ట ప్రకారమే కాళ్ళ మీద పడి క్షమాపణ కోరిన. కోరడానికి కారణం ఏంటి, ఆయనలో మానసిక మార్పు నాకు 100% కనబడింది. ఆయన సంస్థను కాపాడమన్నాడు, నన్ను కాపాడమంటే నేను స్పందించను. నేను TV9 అత్యంత ఆరాధించిన కాబట్టి, నేను సంస్థను కాపాడాలి కాబట్టి, సంస్థ ఎదుగుదల నాకు ఇష్టం కాబట్టి సంస్థను కాపాడడానికి నన్ను నేను తగ్గించుకొని నన్ను నేను శిక్షించుకొని నేను ఆ చర్యకు పాల్గొన్నా. రమణ గారు, మీరు కాళ్ళు పట్టుకున్న దృశ్యాలు రికార్డ్ చేశారు. ఈ రికార్డ్స్ చేయడం వెనుక ఏవైనా క్రిమినల్కి సంబంధించిన బ్రెయిన్ ఉంది అని మీరు ఏమైనా అనుకుంటున్నారా? ఉంటే అది ఎవరి బ్రెయిన్ వాడినారని మీరు మీ అభిప్రాయం? దీంట్లో ఏముంది, దీంట్లో చిన్న లాజిక్. క్రిమినల్ బ్రెయిన్ 100% ఉంది. ఇప్పుడు రవిప్రకాష్ గారు ఏం చెప్తారంటే, ఫ్యాక్షనిస్టులు దుర్మార్గులు అని చెప్తారు. ఎస్, వాస్తవమే. నేను కూడా నేను ఫ్యాక్షనిస్టులకు వ్యతిరేకంగా పోరాడాలంటే సంతోషంగా నేను TV9 పనిచేసిన వ్యక్తిని. అలాంటి ఫ్యాక్షనిస్టులు కూడా వాళ్ళు శత్రువులను చెడు కొడతారేమో కానీ వాళ్ళ మనసులను, వాళ్ళకు సహాయం చేసే మనసులను వాళ్ళు ఏమన్నారు సరికదా, వాళ్ళ కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడతారు. కానీ మా రవిప్రకాష్ గారు ఏంటి, నేను ఆయన్ను కాపాడడానికి ముంబై పోయాను. సో ఆయన్ను కాపాడడానికి పోయిన ఆయన మనిషిని 100 to 200% వెన్నుపోటు పొడిచి ఆ వీడియో రికార్డ్ చేశారు. వాస్తవంగా ఆ రోజు మేము ఎవరెవరం పోయినాము, TV9 పనిచేసే నంబర్ 2 ర్యాంక్లో ఉన్న రజనీకాంత్, చంద్రమౌళి అనే ఇంకొక సీనియర్, రవికి అత్యంత ఆప్తుడు, ఈ ముగ్గురం కలిసి ముంబై పోయినాం. ముంబై పోయినప్పుడు మేము ఎక్కడ కూర్చున్నాము, TV9 ముంబై హెడ్ ఆఫీస్లో పైన ఆఫీస్లో కూర్చొని ఉంటాం. కూర్చున్నప్పుడు రవిప్రకాష్ గారు మాకి కారు షెడ్ దగ్గర, కారు పార్కింగ్ దగ్గరికి మమ్మల్ని పిలిపించాడు. పిలిపించినప్పుడు నేను ముగ్గురం వెళ్ళాం. ముగ్గురం వెళ్ళినప్పుడు ఏం జరిగింది, నా మనసులో ఏముంది అప్పటికి, నేను ఆయనకు చెప్పిండ కదా ఆల్రెడీ, ఏమని చెప్పినా, నా మనసులో భావం, నువ్వు ఇప్పుడు కనపడితే నేను 1000 ముందర లైవ్లో పెట్టినా నా మానసిక స్థితి అదే. అతను అంత సీక్రెట్గా అక్కడ కార్ పార్కింగ్ దగ్గర సీక్రెట్గా రికార్డ్ చేయాల్సిన అవసరం లేదు. నా మానసిక స్థితి ఏందో నేను ముందే ఫోన్లో చెప్పేసి ఉండే కదా. ఆయన నన్ను అడుక్కున్నప్పుడు, సంస్థను కాపాడు అని అడుక్కున్నప్పుడు నేనే చెప్పా కదా, మీరు ఇంత అడుక్కోవాల్సిన పని లేదు, నా మానసిక స్థితి మీరు కనపడితే కాళ్ళ మీద పడిపోతా, మీలో మార్పే, ఇప్పుడు నాకు మార్పు, మీరు చెప్పినట్లు నన్ను అన్ని తప్పులు సరిదిద్దుకుంటా అంటున్నారు, సరిదిద్దుకోవడమే నాకు కావాల్సిందని చెప్పిన. కానీ మేము ఆఫీస్లో కూర్చున్న వాళ్లను కార్ పార్కింగ్ దగ్గరికి పిలిపించి వెనక ఈ కుట్రపూరితంగా రజనీకాంత్ అనేటోడు, చంద్రమౌళి అనేటోడు, రవిప్రకాష్ అనే మేధావి కలిసి నమ్మినోడిని వెనకపోటు పొడుస్తారని నేనేమన్నా కలగన్నానా? ఫ్యాక్షనిస్టులు కూడా నమ్మినోడికి ప్రాణం ఇస్తే వీడేంది సార్, నమ్మినోడిని వెనక నుంచి పొడిచాడు. రమణ గారు, ఈ మొత్తం ఎపిసోడ్లో మీరు ఏం సాధించారు కదా, అది జనాలకు తెలియ, ఇంతవరకు నేను ఎక్కడ చెప్పుకోలేదు, నాకు అవసరం కూడా లేదు సార్. ఏం సాధించారంటే ఖచ్చితంగా సాధించిన, TV9 అక్రమంగా వసూలు చేసిన డబ్బులో కర్నూలులో 1100 ఇండ్లు TV9 వసూలు చేసిన డబ్బును ఖర్చు పెట్టడానికి వాళ్ళ ఎంటపడి 1100 ఇండ్లు గవర్నమెంట్ ఇండ్లలో ఈ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి మాత్రమే వాళ్ళు దాంట్లో పెట్టుబడి పెట్టారు. అది గవర్నమెంట్ ప్రజలకు, పేద నిరుపేదలకు ఇచ్చే ఇల్లు. నేను వీళ్ళ అవినీతిని బయట పెట్టినప్పుడు ఈ అవినీతిని, ఇది అవినీతి కాదు అని తప్పించుకోవడానికి TV9 ప్రజానగర్ అని పేదలకు ఇచ్చే డబ్బుల్లో 25% డబ్బులు వసూలు చేసిన డబ్బులు ఇచ్చి ఫస్ట్ స్పెల్లులో 380 ఇండ్లతో ఇల్లు కట్టారు. సెకండ్ స్పెల్లులో 700 టోటల్ కలిసి 1100 ఇండ్లకు 25% డబ్బులు కట్టి TV9 ప్రజానగర్ అని వేసుకుని వీళ్ళ అక్రమ సంపాదన, మేము అక్రమార్కులం కాదు అని ఆ ఇండ్లకు డబ్బులు కట్టారు. నానేంటంటే ఆ 1100 ఇండ్లు కట్టేంత వరకు నేను వీళ్ళ వెనక పొడుస్తున్నా, పోరాడుతూనే ఉన్నా, అది నా విజయమే. ఇంకొకటి ఏంటంటే,
ఆ రోజు నుంచి ఈరోజు వరకు, ఈరోజు వరకు కాదు, కర్నూలు వరదల తర్వాత విశాఖపట్నం హుదూద్ తుఫాన్ వచ్చింది. హుదూద్ తుఫాన్లో ఇట్లా సొట్ట వార్తలు, తప్పుడు వార్తలు ఎట్టి పరిస్థితుల్లో చేయకుండా అన్ని ఛానళ్ళు ఎలాంటి వార్తలు ఇస్తారో అలాంటి వార్తలు మాత్రమే ఇచ్చారు. ఇలాంటి తప్పుడు వార్తలు ఇవ్వకపోవడానికి కారణం ఖచ్చితంగా నేనే, అది నా విజయమే. రమణ గారు, ఈ ఘటన జరిగిన ఒక్క సంవత్సరం తర్వాత మీరు రవిప్రకాష్ ఇలాంటి తప్పుడు వార్తలు పాల్పడితే చంపుతా అని చెప్పి ఒక సోషల్ మీడియా ద్వారా పోస్ట్ పెట్టారు. అంత ఏమవసరం వచ్చింది? ఆ రోజు ముంబై పిలిపించినప్పుడు నాకేం చెప్పాడు, రమణ మన తప్పులు సరిదిద్దుకుంటాం, ఇప్పుడు నుంచి టీవీ నైన్లో ఎలాంటి తప్పులు జరగవు అని చెప్పి హామీ ఇచ్చిన నాయన రవిప్రకాష్ తప్పుడు వార్తలు సరిదిద్దుకోకపోగా ఆయన వార్తలు అంతర్జాతీయ స్థాయికి పెంచి మిషన్ ఆఫ్ఘనిస్తాన్ లాంటి తప్పుడు వార్తలకు పాల్పడ్డాడు. అవి పాల్పడడంతో కాకుండా తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడిపోయినాక వాళ్లకు వ్యతిరేక వార్తలు ఒక పార్టీకి, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినాక ఇంకొక పార్టీకి ఇతను సపోర్టర్గా మారి వాళ్లకు వ్యతిరేకంగా వార్తలు ఇవ్వబట్టి టీవీ నైన్ను బ్యాన్ చేశారు. అది టీవీ నైన్ రిపోర్టర్ల తప్పు కాదు. నీవు తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినందుకు అక్కడ బ్యాన్ అయింది. ఆ బ్యాన్ తప్పు నీదైతే శిక్ష రిపోర్టర్లకు, వాళ్ళు బజార్లో ధర్నాలు చేసి తన్నులు వాళ్ళు తింటున్నారు, తప్పు నీది శిక్ష వాళ్ళకి. అది కాకుండా ఈ చర్యతో అప్పుడు టీవీ నైన్తో సహా ఏబిఎన్ కూడా బ్యాన్ అయింది. వీళ్ళు ఇద్దరు తప్పు చేస్తే అప్పుడు ఏ రిపోర్టర్ అయినా తెలంగాణ రాష్ట్రంలో కానీ వేరే రాష్ట్రాల్లో కానీ రాజకీయ నాయకులను ప్రశ్నించాలంటే భయపడుతున్నారు, ఏడ బ్యాన్ చేస్తారు అని. అంటే మీరు చేసిన తప్పులకు టోటల్ మీడియా రాజకీయ నాయకులను ప్రశ్నించలేని పరిస్థితికి వచ్చింది, అది పద్ధతి కాదు అని చెప్పి ఈయన తప్పుడు వార్తలు మరొకసారి అంతర్జాతీయంగా ఎదిగిన తప్పుడు వార్తలు నేను చూపిస్తూ ఇది కరెక్ట్ కాదని నేను పోస్ట్ పెట్టినాను. మీరు సోషల్ మీడియాలో ఈ పోస్ట్ పెట్టినందుకైనా రవిప్రకాష్ మీ మీద కేసులు పెట్టింది 100%. నేను తప్పుడు వార్తలు ఉన్నాయని నేను ఆధారాలతో సహా, మిషన్ ఆఫ్ఘనిస్తాన్ తప్పుడు వార్తను ఆధారాలతో సహా చూపెట్టాను. నేను కొట్టిన తర్వాత మా దగ్గర మరిన్ని కోట్లు ఉన్నాయని ఆయన్నే ఒప్పుకున్న బైట్తో ఆధారం వీడియోతో ఆ పోస్టులు పెట్టాను. ఆ పోస్టులు పెడితే మొదట ఏం చేశారు, మా ఇంటికి 4 సీనియర్ రిపోర్టర్లను, ఒక రాయలసీమ బ్యూరోను, 3 స్టాఫర్లను పంపించి రమణ సార్ పరిస్థితి బాగలేదు, టీవీ నైన్లో పనిచేద్దురా, సార్ పంపితే వచ్చామన్నారు. నాకు అవసరం లేదు, నాకు టీవీ నైన్లో పనిచేసే మూడు కూడా లేదని చెప్పాను అని. కానీ నేను మాట్లాడాల్సిన విషయాలు చాలా ఉన్నాయి రవిప్రకాష్తో అని చెప్పాను. ఆ మాట నాకు అక్కడి నుంచి పోయిన రిపోర్టర్లు 3 నా మీద కేసేశారు, రవిప్రకాష్ ఆధ్వర్యంలో నా మీద కేసేశారు. కేసేసిన తర్వాత ఒక పోస్ట్ పెట్టారు, కేసుతో పాటు ఒక పోస్ట్ పెట్టారు. ఏం పెట్టారు, మొదట కొట్టినప్పుడు ఇది ఫ్యాక్షనిస్టుల చర్య అని ఫ్యాక్షనిస్టుల మీద దొబ్బినారు. రెండోసారి నేను పోస్ట్ పెట్టినప్పుడు ఇది మళ్ళీ వేరే రాజకీయ పార్టీ మీద దొబ్బడానికి సాయశక్తుల ప్రయత్నం చేస్తూ ఒక పోస్ట్ పెట్టినారు, ఉన్మాది రమణ జైలుకు, దీని వెనక బ్యాక్గ్రౌండ్లో ఒక రాజకీయ పార్టీ ఉంది అని పెట్టారు. అప్పుడు నేనేం చెప్పాను, ఆ దానికి సమాధానంగా నేను ఉన్మాదినేంట్రా అని ఒక టెస్ట్ పోస్ట్ పెట్టాను. నేను ఉన్మాదినేంట్రా అన్నందుకు మళ్ళీ 2 టోటల్గా 2 ఉన్నాయి. ఈరోజు కూడా ఆ కేసులు నడుస్తున్నాయి, దానికి 3.5-4 వాయిదాలకు తిరుగుతున్నా. ఈ మధ్యకాలంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రవిప్రకాష్, ఒక వ్యక్తి రవిప్రకాష్ కాళ్ళ మీద పడ్డం ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు, అందులో మీరే ఉన్నారా, అది మీదేనా? 100% నాదే. ఏంటంటే నేను గురుభావంతో చేసినది ఆ క్షమాపణ, అది ఎప్పుడుది, ఇప్పుడు కాదు, 5 క్రితంది. అంటే నేను రవి గారిని కొట్టిన 2 3 ఆ సంఘటన జరిగింది. అది ఇప్పుడు పవన్ కళ్యాణ్
రవిప్రకాష్ మనస్పర్ధల్లో వాళ్ళ సొంత గర్జిలో ఇది వాడుకున్నాడు, కానీ ప్రజా ప్రయోజనం కోసం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈ వీడియో తీసింటే నేను ఈ వీడియో వాడుకోయింటే నేను నేను ఖచ్చితంగా అప్రిషియేట్ చేసేవాడిని. కానీ ఇది పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ప్రజా ప్రయోజనానికి వాడుకోలేదు. వాళ్ళ కోపతాపాల మధ్యన వాళ్ళ ఇద్దరికి సరిపోక నాలాంటి వ్యక్తి వీడియోను వాడుకున్నాడు. అది 100% తప్పు అనేది నా అభిప్రాయం. ఈ ట్వీట్ కంటే ముందు మీకు పవన్ కళ్యాణ్ గారికి మధ్య సంబంధాలు ఏమైనా ఉన్నాయండి? ఈ TV9 ఎపిసోడ్ తర్వాత జర్నలిజం బ్రహ్మ అని ఒక 4 రోడ్స్లో ఉండి నేను ఇప్పుడు నా జీవితం నేనేంటి నేనేం చేయాలి అని ఆలోచించినప్పుడు పవన్ కళ్యాణ్ మొన్న ఎలక్షన్ల ముందర ఆయన చేసిన 1, 2 ప్రసంగాలకు ఆకర్షితుడై అరే ఇలాంటి భావాలున్న వ్యక్తితో పనిచేయాలనుకుని ఎలక్షన్ల తరువాత నేనే ఆఫీస్కి వెళ్ళాను. ఆయన ఆఫీస్కి వెళ్ళి నేను ఆయనకు పనిచేస్తానని పార్టీకి జనసేన పార్టీకి పనిచేస్తాననే చెప్పే ముందర నేనేంటి నా గతం ఏంటి నా గతం రవిప్రకాష్ని ఎందుకు కొట్టాను తర్వాత ఎందుకు క్షమాపణ చెప్పాను వివరంగా ఒక లెటర్ పెట్టి నేను ఎలాంటి పని చేస్తానో చెప్పేది కాకుండా ఆ లెటర్లో నా గతం చెప్పడమే కాకుండా అప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారికి ఒక కాన్సెప్ట్ చెప్పాను. అదేంటి, ఈ దేశంలో మోడీ గారు స్వచ్ఛ భారత్ పెట్టడానికంటే ముందే ఆ లెటర్లో నేనేం చెప్పాను, మన ప్రజల్లో ఉండే అశుభ్రత గురించి మన లక్షలాది జన సైనికులతో వర్క్ చేపించి రూపాయి ఖర్చు కాకుండా డబ్బులు అవసరం లేదు. దాన్ని మీకు ప్రజల్లో చైతన్యాన్ని తీసుకురావడానికి డబ్బేం అవసరం. ఆ కాన్సెప్ట్ నేను మోడీ గారి కంటే ముందు పవన్కి చెప్పాను. జైన సైనికులతో లక్షలాది జన సైనికులతో మనము అశుభ్రత మీద ప్రజల్లో జ్ఞానాన్ని పెంచుతూ అశుభ్రత మీద పనిచేస్తామని ఆ రోజు నేను చెప్పాను. ఆ రోజు చెప్పి లెటర్ ఇచ్చాను. లెటర్ ఇచ్చిన తర్వాత నేను రిటర్న్ వచ్చాను. రిటర్న్ వచ్చి మళ్ళీ నెల తర్వాత మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాను. ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఈయన లేడు, పవన్ గారు లేరు. ఆఫీస్ ఇన్ఛార్జ్ శేషు అని అడిగాడు. ఏంటమ్మా శేషు అని అడిగాడు. సార్ మీ గురించి ఆఫీస్లో చర్చ జరిగింది, ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా మనకు అవసరం అని చెప్పాడు సారు, మీకు త్వరలో పిలుపు వస్తుంది సార్ అని చెప్పాడు. నేను ఒక నెల వెయిట్ చేశాను. నెల వెయిట్ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఈయన నుంచి పిలుపు రాకపోగా ఈయన ఇప్పట్లో ప్రజల్లోకి రాడు, ఈయన సినిమాలో ఈయన బాట ఏదో ఆవేశంలో రాజకీయాలు ఒక పార్టీ పెట్టాడు అనుకొని ఈయన గురించి నేను మర్చిపోయే 4 సంవత్సరాలు అయింది. ఆ విధంగా నేనేంటి నా వ్యక్తిత్వం అనేది ఏంటి అనేది పవన్కు 100% తెలుసు. మీ వీడియో మీ అనుమతి లేకుండా ఇలా వాడుకోవడాన్ని మీరు పవన్ కళ్యాణ్కు అభ్యంతరం చెప్పే ప్రయత్నం ఏమన్నా చేశారా? ఖచ్చితంగా చేశాను. ఏంటంటే ఒక దృశ్యం ముందు వెనుకలు తెలియకుండా ఒక దృశ్యం రికార్డ్ అయితే అది ప్రజల్లో తప్పుడు అభిప్రాయం వెళ్తుంది. ఇప్పుడు నేను ఓన్లీ నా క్షమాపణ మాత్రమే ప్రజలకు తెలిసిందనుకో, దాని ముందు వెనక అంటే నేను ఎందుకు అలాంటి చేశాను అంటే నేను భక్తితో చేశాను. ఆ దృశ్యం ఏం చెప్తుంది? భయంతోనో కాపాడమనో అభిప్రాయం వచ్చేటట్లు ఆ దృశ్యం చెప్తుంది. కానీ నేను భక్తితో చేశాను. అది ఈయన ఇప్పుడు గొప్పగా చెప్పేది ఏంది, 4 సంవత్సరాల క్రితమే నేను ఒక పోస్ట్ పెట్టినా. ఎలాంటి పోస్ట్ పెట్టినా? నా క్షమాపణ గురుభావం అని పెట్టిన. ఈయన ఆ వీడియోని తీసుకొని పెడితే ప్రజల్లో ఎలాంటి తప్పుడు అభిప్రాయం వస్తుంది? నేను తప్పు చేసినట్లు ప్రజలకు ఉంటుంది. అందుకు ఈయనకు నేను లెటర్ పెట్టాను. ఏం లెటర్ పెట్టాను? పవన్ గారు, ఇది మీరు ప్రజా ప్రయోజితానికి వాడుకోయినంటే ఈ వీడియో నేను అప్రిషియేట్ చేసేవాడిని. ఇది కరెక్ట్ కాదు. ఒకవేళ మీరు నిజంగా ఇది రవిప్రకాష్ తప్పుడు పనులు చేస్తాడు లేదంటే ప్రజలకు ఇబ్బందికర వార్తలు పెడతాడంటే, ఒక రవిప్రకాష్ కాదు ఈ ఛానళ్ళు అన్నీ ప్రజలను ఎలా మోసం చేస్తాయో మీకు కొంచెమే తెలుసు. ఒక రిపోర్టర్గా నాకు చాలా తెలుసు. కావాలంటే ఇద్దరం కలిసి ఒక ప్రెస్ మీట్ పెడదాము. వాళ్ళు ఎలా మోసం చేసేది నేను ఆధారాలతో సహా చెప్తాను. ఒకవేళ మీకు ప్రజా ప్రయోజనమే ముఖ్యం అనుకుంటే అట్లా చేయండి. లేదనుకో లేదు లోపాయికారిగా మీరు ఒకటయ్యి సర్దుకుంటారు అంటే అది కరెక్ట్ కాదు. నాకు దీనికి సమాధానం కావాలని చెప్పారు.
సమాధానం కావాలని చెప్తే నేను లెటర్ పంపించే వ్యక్తి మీడియా ఇన్ఛార్జ్ హరిప్రసాద్. ఆయన హరిప్రసాద్ ఏమన్నా అంటే, సార్ ఇక్కడ నేను ఈ విషయం సార్కు తీసుకుపోయడం వరకే నా స్థాయి, దీనికి సమాధానం చెప్పేది నా స్థాయి కాదు సార్ అని చెప్పాడు. ఓకే, మీడియా సలహాదారే ఈయనకు ఏదో సలహాలు ఇచ్చే పరిస్థితుల్లో లేడని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి అన్న నాగబాబు గారి దగ్గరికి ఈ లెటర్ దృష్టి తీసుకుపోయా. పవన్కి నాకు ఇట్లా నాకు సమాధానం కావాలి. దానికి ఆయన ఏమన్నాడంటే, సార్ నేను పవన్కి రాజకీయంగా ఈ చెప్పే పరిస్థితిలో నేను లేను సార్, నేను చాలా దూరము రాజకీయం వరకు, ఇది ఆయన దృష్టికి తీసుకుపోతాను అని చెప్పాడు. పవన్ కళ్యాణ్ కుటుంబంలో ఫస్ట్ ఎవరు హీరో ఆ కుటుంబంకి సంబంధించిన వరకు? చిరంజీవి గారు హీరో ఆ కుటుంబం సంబంధించి, ఎందుకంటే ఆ కుటుంబాన్ని పెద్ద స్థాయికి తీసుకొని వచ్చింది ఆయన. ఆయన బ్యాక్గ్రౌండ్లోనే వీళ్ళంతా బాగుపడ్డారు, ఎదిగారు, వీళ్ళు మళ్ళీ సొంత చాటుకున్నారు. ఇప్పుడు నా దృష్టిలో ఎవరు హీరో అంటే నాగబాబు హీరో అని చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు చిరంజీవి కానీ పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళనిద్దరిని ఎవరన్నా విమర్శిస్తే, లేదంటే వీళ్ళను వీళ్ళ అన్యాయాలు ఇది అని జనాలు ఏమైనా బయటికి చెప్తే వీళ్ళు ఒక్క మాట అనరు అనే పరిస్థితిలో లేరు. కానీ వీళ్ళ నాగబాబు గారికి ఏం సంబంధం లేకపోయినా, ఆయన తప్పు కాకపోయినా, వీళ్ళిద్దరిని సమాజంలో వైట్ పేపర్లుగా చూపెట్టడానికి ఆయన వీళ్ళ విమర్శకులను విమర్శిస్తూ వాళ్ళు శత్రువులు కాని వాళ్ళను ఈయన శత్రువులుగా చేసుకుంటూ ఈయన మరక అంటించుకుంటున్నాడు వీళ్ళిద్దరిని వైట్ పేపర్గా సమాజాన్ని చూపెట్టడానికి. మీ దృష్టిలో ప్రజారాజ్యానికి జనసేనకు మధ్య ఉన్న తేడా ఏంటి? తేడా అంటే, ఇప్పుడు చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు ఆయన మీద ఎలాంటి మచ్చ లేదు, ఆయన ఇమేజ్ ఉన్నతంగా ఉన్నది. అలాంటి వ్యక్తి అంట, అలాంటి ఉన్నతంగా ఉన్న వ్యక్తి అంట ఎవరెవరు ఉన్నారు? తమ్ముడు పవన్ కళ్యాణ్, ఇంకొక తమ్ముడు నాగబాబు, టోటల్ కుటుంబము, లక్షలాది అభిమానులు, వాళ్ళంటే ప్రాణం పెట్టే అభిమానులు ఉండడం వాళ్ళ అదృష్టం. ఆ అభిమానులంతా వీళ్ళకు పనిచేస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 294 సీట్లకి వీళ్ళకి ఎన్నీ సార్ వచ్చింది? 18 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు నీ ఎంత కుటుంబం లేదు, నాగబాబు గారే నీకు చెప్పే పరిస్థితులు లేదన్నాడు, నీ కడ పనిచేసే మీడియా హెడ్ అబ్బా సార్ నేను సమాధానం, నేను ఊరికే చెప్పేంతవరకు అసలు నా స్థాయి అది కాదు సార్ అన్నాడు. అంటే నీకు చెప్పనీకే నీ చుట్టుపక్కల వాడిన వాళ్ళు భయపడితే, ఇంకా నువ్వు రేపు పొద్దున మాకు ప్రభువు అయితే ఇప్పుడే ఈ పరిస్థితులు ఉంటే సామాన్యులకు నువ్వు ఎవరు సార్? నీకు అడిగి సామాన్యుడు రావడం కుదురుతుందా? ఇప్పుడే కుదరకుంటే నువ్వు రేపు పొద్దున ముఖ్యమంత్రి అయితే సామాన్యుని పరిస్థితి ఏంటి? ఇంతకు మీరు పవన్ కళ్యాణ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్పాలని మనం పవన్ ఇప్పుడు ఆయన ఒక పార్టీ పెట్టాడు, నిజంగా ఆయన మాటలు ఇన్స్పైర్ అయ్యి నేనే పార్టీలో చేరాలనుకున్నా కదా ఒకప్పుడు. నేనేం చెప్తానంటే, సార్ అంత మహోన్నతంగా ప్రజారాజ్యం విపరీతంగా క్రేజ్ వస్తేనే 18 సీట్లు అంటే, ఆయన ఎలాంటి మచ్చలేని మీ అన్న పెట్టిన పార్టీలో ఇప్పుడు పార్టీని అమ్ముకున్నారు లేదంటే కాంగ్రెస్కు తాకట్టు పెట్టినారని మీ అన్నను అందరు జనాలు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, విమర్శిస్తున్నారు. మీరు అరే మేము నిజంగా అట్లాటోళ్ళం కాదు, మా అన్న కరెక్ట్ అని మీరు చాలా సందర్భాల్లో చెప్పారు. ఆ చెప్పడం విషయం కాదు, నిజంగా మీ కుటుంబం ప్రజలకి సేవ చేయాలనుకుంటే మీ అన్నను పార్టీలోకి ఆహ్వానించండి, ఆహ్వానించి గౌరవాధ్యక్ష పదవి ఇవ్వండి. ఒకవేళ పదవుల కోసం మనస్పర్ధలు వస్తాయంటే ఒకరి కేంద్రానికి ఒకరి రాష్ట్రానికి పనిచేసి ప్రజారంజకంగా ఉండండి, ప్రజలకు ఉపయోగపడండి. నువ్వు నీ కుటుంబ సభ్యుల్నే కలుపుకొని పరిస్థితుల్లో నువ్వు ఉంటే, నీ చుట్టూ ఉండేవాళ్ళే నిన్ను నీకేం చెప్పలేని పరిస్థితుల్లో ఉంటే మంచి చెడు, ఇంకా ప్రజలకి ఎట్లా? ప్రజల రేపు ఉదయం నాయకుడు అయితే ప్రజలెట్లా నీ దగ్గరికి రావాలా? ఇప్పుడే రాలేకుంటే ఒక బాబు సంస్కృతి, అంటే బాబు సంస్కృతి అంటే సినీ ఫీల్డ్లో బాబు బాబు అంటారు, ఇప్పుడే ఈ సంస్కృతి ఉంటే మాకు ముఖ్యమంత్రి అయితే మా పరిస్థితి ఏంటి, ప్రజల పరిస్థితి ఏంటి?
కలుపుకొని పోండి సార్, 10 మందితో కలుపుకొని పోండి. ఆవేశమైన ప్రసంగాల వల్ల ఏం సాధించలేరు. 10 మందిని కలుపుకొని పోయి, ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, వాస్తవంగా ఇక్కడ దేశంలోనే ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు, నేను మా కమ్యూనిటీ కాదు, నాకందరూ ఒకటే అని ఎంత అన్నా కానీ పక్కా కమ్యూనిటీ పరంగానే ఇప్పుడు పార్టీలు ఉన్నాయి, పుడుతున్నాయి, బతుకుతున్నాయి. కమ్యూనిటీలు ఆల్ కమ్యూనిటీని రెచ్చగొట్టే అన్ని పార్టీలు మనగడ సాగిస్తున్నాయి. నేనేం చెప్తానంటే, పవన్ కళ్యాణ్ గారి కమ్యూనిటీలో ముద్రగడ అనే నాయకుడు, ఆయన పోరాటం చేయబట్టే వాళ్ళ కమ్యూనిటీకి 1000 కోట్లతో కార్పొరేషన్ ఏర్పడిపోయింది. అలాంటి వ్యక్తిని కూడా నువ్వు కలుపుకోలేనప్పుడు ఇంకా పార్టీ ఎట్లా ముందుకు పోతుంది? అందరినీ కలుపుకోవాలి. మీకున్న వజ్రం లాంటి అభిమానులతో, లక్షలాది మంది అభిమానులు, మీరంటే ప్రాణమిచ్చే అభిమానులతో ముందుకు పోయి అందరినీ కలపకపోతే లాభం, కానీ నేను మోనార్క్ అంటే ఏం సాధిస్తారు? ఇప్పుడు మీడియా ముందుకు రావడం ద్వారా మీరు ఏం కోరుకుంటున్నారు? నేను వాస్తవంగా మీడియాకు రావడానికి, మీకు అప్రోచ్ కావడానికి ఒకే ఒక కారణం, నేను ఇవన్నీ మర్చిపోయి నేను ఏం చేయగలను, ఏం నా చేతనైనంత, నేను చేయగలిగినంత ఏం చేయాలను అని నన్ను నేను ప్రశ్నించుకున్నప్పుడు, నేను ఒక సబ్జెక్ట్ మీద మేము బిచ్చగాళ్ళము కాదు .com అనే పేజీ ద్వారా ఇప్పుడున్న ప్రభుత్వాలు, ప్రతి ఒక్కరు ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు ప్రజలకు ఏం హామీలు ఇస్తారు? ఉచితాలు, లంచాలే వాళ్ళు ఇచ్చేది. ఆ రెండు దానిలకు వ్యతిరేకంగా మేము బిచ్చగాళ్ళము కాదు .com అనే పేజీ ద్వారా నేను ప్రజలకు పనిచేయాలనుకున్నాను. నాకు చేతనైనంత, నేను చేయగలిగినంత చేయాలనుకుంటున్నా. అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి వ్యక్తులు నా పాత విషయాలు గెలికి నన్ను ఇబ్బంది పెట్టొద్దు. ఇబ్బంది పెడితే పవన్ కాదు, రవిప్రకాష్ కాదు, వీళ్ళ తాతల్లాంటి వాళ్ళనైనా ఎదిరించే ధైర్యము, నిజాయితీ నాకున్నాయి. అందుకు దయచేసి నన్ను ఎవరు గెలకొద్దనేదే నా అభిప్రాయం. అందుకనే నేను ఇప్పుడు మీడియా ముందుకు వచ్చాను. ఓకే అండి, రమణ గారు చాలా చక్కటి విషయాలు చెప్పారు. కానీ ఈ అంటే మీరు చెప్పిన లంచాలకు సంబంధించి కానీ, ఈ మీరు చెప్పిన భిక్షగాళ్ళలో మేము భిక్షగాళ్ళం కాదన్న వెబ్సైట్ ద్వారా మెసేజెస్ పాస్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా చాలా అద్భుతాలండి. ఈ ఖచ్చితంగా మీ అభిప్రాయాలతో నేను ఏకీభవిస్తాను. మీ పోరాటానికి 100% నేను ఏకీభవిస్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి.